హై వ్యూస్, నిన్న ఈ బోలే బాబాకి సంబంధించిన ఇష్యూస్ నేను చెప్తూ ఉన్నప్పుడు ఆడవారి గురించి మెన్షన్ చేశాను. కొంతమంది అందరూ కాదు, ఇంట్లో భర్త పిల్లలకి పెట్టాల్సిన ఫుడ్ ఏదైతే ఉందో అది పెట్టకుండా ఆ పూజలని ఈ పూజలని ఆ బాబా అని ఈ పాస్టర్ అని చెప్పి అసలు వెళ్ళిపోతూ ఉంటారు. అసలు బుద్ధి ఉందా లేదా? ఈ బోలే బాబా గారి దగ్గరికి వెళ్ళిన బ్యాచ్ కూడా ఆల్మోస్ట్ మొత్తం వాళ్ళే చనిపోయిన 121 మందిలో 110 మంది ఆడవాళ్ళే. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అండ్ ఆవిడ పాదధూళి కావాలి, వాడిని తలకి దండం పెట్టకాలని ఎగబడింది ఆడవాళ్ళే. ఏం మనుషులు వెళ్ళని చెప్పేసి అన్నామా? ఇప్పుడు ఈ బోలే బాబా గారు ఒక లేఖ రిలీజ్ చేశాడు. వాడు మెయిన్ ఆశ్రమం ఉత్తరప్రదేశ్ మొయిన్పూర్లో ఉండిందట. వాడు మొత్తం పకడ్బందీ సెక్యూరిటీ, గరుడి యోధ అని చెప్పేసి నల్ల వస్త్రం వేసుకున్న ఆడవాళ్ళు బ్లాక్ కమాండోస్, తర్వాత నారాయణ సేన అని చెప్పేసి గులాబీ రంగు వస్త్రాలు ధరించిన ఆడవాళ్ళు, తర్వాత నారాయణ సేన, గరుడి యోధ, హరివాహన్, హరివాహన్ అని చెప్పేసి వాళ్ళు. ఈ హరివాహన్ అనే వాళ్ళు వచ్చేసాక రకరకాల టోపీలు గీపీలు పెట్టారు. అంత ఆడవాళ్ళు మరలు. వీడు మగోడు, వీడి చుట్టూ ఉండదు మొత్తం ఆడవాళ్ళు. ఇప్పుడు ఏంటి విషయం? వారు రిలీజ్ చేసిన లేఖ ఏంటో తెలుసా? జరిగిన ఘటన చాలా బాధాకరం. ఇది ఎవరో కావాలని వాంటెడ్గా చేసింది సంఘ విద్రోహుల పని. నాకే సంబంధం లేదు, నేను వెళ్ళిపోయిన తర్వాత గంటకి జరిగిందంట అని వాడు అన్నాడు. వాడి మనిషే అసలు. వాడు ఉండంగా వాడి పాదాలకు దండబడ పిచ్చమండలో పరిగెడితే వాడు జారిపడి ఇలా అయింది. అక్కడ ఆ రంగం చచ్చిపోతున్నారు, ఇంకో దారిలో వెళ్తుంటే ఆ గేడి దగ్గర వెళ్ళబోతుంది. కొంతమంది పిచ్చమండలు వెళ్ళి మళ్ళీ అక్కడ జరిగింది ఇది. వాడు అలా అన్నాడు. వాడి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలే. జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మని ఎవరు వచ్చారు, ఇన్సిడెంట్ జరిగింది మొత్తం చూశారు, చనిపోయింది ఎంతమంది చూశారు, గాయత్ క్షతగతలు ఎవరు చూశారు. అత్యధికంగా ఆడవాళ్ళు ఉన్నారు. సుమడా కేసు తీసుకుని అతని మీద కేసు ఫైల్ చేయడం ఆమె చెప్పింది. నాకు తెలిసి యోగి ఆదిత్యనాథ్ కానీ మోడీ కానీ ఈ బోలే బాబా మీద కేసు నమోదు చేసినట్టు నాకైతే అనిపించలే. నమోదు చేస్తారు నమ్మకం నాకు లేదు. ఎందుకంటే ఈ బోలే బాబా గారి భక్తులు రాజస్థాన్, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఈ బ్యాచ్ అంత కదా. ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఏఎన్ఐ వాళ్ళు మరికొంతమంది వెళ్ళి వాళ్ళ ముందు మైకులు పెట్టి బోలే బాబా సత్సంగ కార్యక్రమానికి వెళ్తే ఈ రకం ఇంతమంది ఆడవాళ్ళు చనిపోయారు, మరి ఏంటి మీ స్పందన అంటే ఏమన్నారు తెలుసా? బోలే బాబా దేవుడు, ఆయన వల్ల మా జీవితాలు బాగుపడ్డాయి, ఆయన ఏ చెప్తే జరిగిద్ది, ఈ ఘటన జరిగింది కూడా ఆయన ముందుకే తెలుసు, చనిపోయిన వాళ్ళంతా కూడా ముక్తి పొందారు, వాళ్ళు అదృష్టవంతులు అని చెప్పారండి. ఈ ఆడవాళ్ళు చెప్పిన వాళ్ళల్లో చూస్తాను చాలా అందంగా ఉన్నారు. వయసులో చిన్నవాళ్ళు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, ముసలివాళ్ళు ఉన్నారు. అంటే నేను ఎందుకంటే అందంగానే వాడు ఎందుకు యూసిస్తానంటే, ఆడవాళ్ళు అనే వాళ్ళు చదువుకొని గొప్పగా ఉండాల్సిన వాళ్ళు, మగవాళ్ళతో సహా నేనే. అందంగా ఉన్నటువంటి ఆడవాళ్ళు ఏంటి, కొంచెం కేర్ఫుల్గా ఉంటూ ఉంటారు. ఎందుకు వాళ్ళు ఎవరో ఒకటి ట్రాప్ చేస్తారని చెప్పేసి వీరికి అసలు ఏమాత్రం బుర్ర కూడా పెడతలా నార్త్ ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు. అందుకే నాకు అందంగా కూడా యూజ్ చేశారు. సో అందంగా లేని వాళ్ళ గురించి తక్కువ చేయట్లేదు, నేను మరలా చెప్తున్నా. అందంగా ఉన్నా, అందంగా లేకపోయినా, ఎలా ఉన్నా సరే అందం అంటే ఏంటండి? మనసు. ఓకే, సో ఫైక్ కనిపించేది కొంత నార్మలే. కానీ పాయింట్ ఏంటి, ఇప్పుడు ఈ ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో పెళ్ళైన వాళ్ళు పెళ్ళిగా మొత్తం కూడా చెప్తున్నది, చిన్నపిల్లలకి ముసలాళ్ళ వరకు, వాడు దేవుడు, వాడు చనిపోతే ఆయన దేవుడు, బోలే బాబా దేవుడు, చనిపోయిన వాళ్ళు ముక్తి లభించినట్టే. ఇంక వీళ్ళు ఏమనాలి చెప్పండి? అంటే ఒక ట్రాప్లో పడిపోయారు పూర్తిగా. ఇంకా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత కూడా జగనే సీఎం అని చెప్పేసి అన్నారు కొంతమంది పిచ్చమ్మకాలు, ఆడమగ అంతా. అలా ఇక్కడ కూడా అనమాట. నేను డే వన్ నుంచి నిద్ర బతుకునేది ఇదే, అరే ఒక మనిషి పట్ల ఇంత ఇది ఉండకూడదా, పిచ్చి అంటారా దాన్ని అని చెప్పేది కూడా ఇదే. ఇక ఈ బోలే బాబాకి సంబంధించి ఇందాక చెప్పాను కదా, గరుడి యోధ, నారాయణ సేన, హరివాహన్ అని చెప్పేసి ఈ మూడు టీముల్లో కూడా మొత్తం ఉండేది ఆడవాళ్ళే. వాళ్ళు ఫుల్ ట్రైనింగ్ ఇచ్చి ఉంటారట, వాళ్ళు ఎప్పుడూ ఇవి సెక్యూరిటీగా ఉంటూ ఉంటారట. ఈ మొయిన్పూర్ ఆశ్రమం ఉందా, ఆ ఆశ్రమంలోకి ఎంట్రీ ఇవ్వాలి అంటే అది ఆడలిగా సాధ్యమట, మిగతా మగవాళ్ళు వెళ్ళరట.
మిగతా మొగలు ఎవరైనా వెళ్ళాలంటే బయట పొలిటికల్గా మంచి స్టార్ట్ అమ్మ వాళ్ళే లోపలికి వెళ్ళాలంట. అంటే ఆడవాళ్ళు లోపలికి వెళ్ళి ఏం చేస్తారు వీటితో? రీసెంట్గా మహారాజా అనుకుంటా ఓ సినిమా వచ్చింది, ఓటీటీలో రిలీజ్ అయింది 1832లో, అంటే 1832 1862 ఆ సమయంలో బ్రిటిష్ల పరిపాలన. వాడు ఒక స్వామీజీ అన్నట్టు, వాడిని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు దూర ప్రాంతాల వాళ్ళు కూడా ఏకంగా ఆ దేవుడికి ఇతను ప్రతిరూపం అని చెప్పేసి భావిస్తూ ఉంటారు. వీడు చరణ సేవ అని చెప్పేసి ఒకటి ఉండేది. చరణ సేవకి వాడు వచ్చినటువంటి ఆడాలలో ఒకరిని ఎంపిక చేస్తాడు. చరణ సేవకి ఒక ఆడ మనిషిని వీడు ఎంపిక చేశాడు అంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పండగ చేసుకుంటారు, పాయసం వండుకొని అందరూ పంచుతూ ఉంటారు. ఏంటి చరణ సేవ అంటే ఆమెని లైంగికంగా వీడు ఎట్టగాలని అట్టు వాడేసుకుంటాడు. మరల వీడు ఆ బెడ్రూమ్ లాంటిది, సెటప్ లాంటిది, మొత్తం ఒక రాజుల హాల్ లాంటిది అనుకోవచ్చు, అంతఃపురంలో ఉండేది అనుకోవచ్చు, బెడ్రూమ్ పరదలు కట్టి మొత్తం ఉండిద్ది. వీడు ఇక అమ్మని అనుభవిస్తూ ఉంటే మరల ఆ హాల్కి పైన మొత్తం ద్వారాలు ఉంటాయి, ద్వారాలు కాదు మొత్తం క్లోజ్డ్ ఉంటాయి, అక్కడ చిన్న చిన్న ఇంత స్పేస్ ఉన్న ద్వారాలు ఉంటాయి, ద్వారాలు లెన్స్ లాంటివి అనుకోవచ్చు, దానిని చూసి లోపల ఏం జరిగింది మొత్తం కనిపించింది. అలా చూడటానికి మరలా వీళ్ళకి డబ్బులు, అలా చూస్తున్నాం బయట వాళ్ళు ఎవరితో వాళ్ళంతా పుణ్యం అనమాట వాళ్ళకి. మీకు అర్థమవుతుంది లాజిక్. పూర్వకాలం నుంచి కూడా కొంతమంది స్వామీజీలు బాబాలు చెత్తలు ఉండా కొడుకులు కొంతమంది ఆడవారిని ట్రాప్ చేసి మగవారిని పిచ్చనా కొడుకుని చేసి వాళ్ళ పిల్లల్ని కూతుళ్ళని కూడా నేను దేవుడిని రా నా దగ్గర సేవ పంపడం అంటే ఈ పిచ్చనా కొడుకులు వాళ్ళు పంపిస్తూ ఉంటే ఈ ఆడవాళ్ళు కూడా ఆహా నాకు ఈరోజు బాగికలిందని అనుకుంటూ ఉంటే వాడు ఇష్టమైనట్టుగా వాళ్ళతో శృంగారం చేసి వాడి కోరికలు మొత్తం తీర్చేసుకోండి, ఆ తర్వాత ఇక నీకు మంచి జీవితం ఉండేదని వాడు చెప్తే నమ్మేస్తే ఎరుబాగులు మొండలు. అది మరలా ఆ ఇంట్లో వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు. చివరికి హీరోయిన్ అర్జున్ సినిమా, అర్జున్ రెడ్డి సినిమాలో హీరోయిన్ ఆమె శాలిని పాండే అనుకుంటారు, అది గమనించినటువంటి హీరో చెప్తాడు తప్పు నువ్వు చేసినట్టే కాదుకూడదని ప్రేమించిన వాడిని కూడా ఇల్పమని చెప్పేది, మరల వీడికి మొత్తం అర్పించేసేది తప్పించదే. ఆ తర్వాత దానికి విషయం తెలిసింది, ఎలా ఈ చరణ సేవ నన్నే కాదు ఇంకా ఎంతోమంది ఈ రకం చేస్తున్నాడు, ఎగైన మరల ఈమె చెల్లిని కూడా వాడు చరణ సేవకు రమ్మన్నట్టుగా పిలుస్తాడు. అప్పుడు అర్థమైపోయి వీడు ఏం చేశాడు మొత్తం కూడా చెప్తూ ఒక లేఖ రాసి చనిపోయింది. ఇక అతను ఈ విషయాన్ని అందరూ తెలియ చెప్పాలి అని చెప్పేసి కేసెస్ మొత్తం నడిపిస్తే మొత్తం కేసు పడింది, అదంతా వేరే విషయంలే. కానీ నాకు అనిపిస్తుందండి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా 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 ఆడవాళ్ళు ఎందుకు పనికిమాల చెత్త ముండా కొడుకుల దగ్గర బానిసలుగా ఉంటున్నారు, దాసీలుగా ఉంటున్నారు, వాళ్ళని ఎందుకు గొప్పలుగా అనుకుంటున్నారు, ఒంటరిగా ఎందుకు వెళ్ళి కలుస్తున్నారు, వాడు ఏం చెప్తే ఎందుకు చేస్తున్నారు, వాడి చేత పనికిమాల లుచ్చాపని తెలిసినా ఇంకా వాడి దేవుడిని ఎందుకు అంటున్నారు? సీరియస్లీ అండి, సమస్య ఎక్కడుందో తెలుసా? ఆ ఇంట్లో ఉన్న మొగోళ్ళలో ఉంది. ఆ మొగోడు కూడా అవతలన్నట్టు దేవుడు అనుకుంటున్నాడు, ఆయన ఏ చెప్తే చేయని చెప్పేసి వెళ్ళాలంటున్నాడు, లేదా ఆయన గొప్పగా అనుకుంటున్నాడు ఇంట్లో మొగోడు గొప్పగా అనుకుంటున్నాడు వాడిని, వాడిని ఇప్పుడు నేను తక్కువ అనుకుంటే ఎట్లా, నేను ఇంకా గొప్ప అనుకుంటాను ఈ పిచ్చిది అనుకునేది వెళ్ళి మొత్తం అర్పించేసుకునేది. నాకే సిగ్గేస్తుంది చెప్దామంటే ప్రపంచం అంతా కూడా పనికి మాలిన చెత్త మొండా కొడుకులు ఇటువంటి వాళ్ళు ఉంటూనే ఉన్నారు. దేవుడి పేరు చెప్పి మంచిది ఈ రకంగా ఉంటుంది. ఈ భోలేబాబా గారు దానిలో అసలు ఎలా అంటే నాకు మాట కూడా రావట్లే. మొత్తం ఉండేది ఆడవాళ్ళు, వాడి దగ్గరికి వచ్చేది ఆడవాళ్ళు, లోపలికి వెళ్ళేది ఆడవాళ్ళు, వాడు చుట్టూ తిండేది ఆడవాళ్ళు, వాడి ప్రవేశానికి సత్సంగాలకు వచ్చేది ఆడవాళ్ళు. ఈరోజు అంతమంది చచ్చినా సరే చచ్చింది ఆడవాళ్ళు, అంతమంది చచ్చినా సరే మరల వాడు సపోర్ట్ ఇస్తుంది ఆడవాళ్ళు. ఏమనాలండి ఈ ఆడవాళ్ళని? జాతీయ మహిళా చైర్పర్సన్ ఆడ ఆమె ఆమె వచ్చి కేసు పెట్టండి రా సుమోటో తీసుకుంటా రా అంటే ఇంకా వాటి మీద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయాలి. పాపం పుతిన్ ఆయన తెలియట్లా జరిగింది ఏందని, ఈడు ఎవడైతే ఉన్నాడో భోలే బాబా గారు గొప్పడు అనుకున్న మరి ఏమన్నా మనకు తెలియదే, కానీ జరిగిన ఘటన ఉందా, చాలా బాధాకరం, చనిపోయిన వాళ్ళకి ఆత్మ శాంతి కొరన్నట్టుగా ఇది వచ్చిన మెసేజ్ పెట్టాడు పుతిన్. మోడీ త్వరలో రష్యా పర్యటన ఉంది, సో మోడీని ప్రసన్నం చేసుకోవాలనో లేదన్నప్పుడు భారతదేశంలో జరిగిందా త్వరలో మోడీ రష్యా రాబోతున్నాడు కదా సో మనం కూడా రెస్పాండ్ అవ్వాలి కదా రెస్పాండ్ అయ్యాడు నాకు అర్థం కావట్లేదు. ఈ ఒక్క వీడియోలో నేను చాలా చాలా పనికొచ్చే అంశాలు చెప్పాను, మీకు అనిపిస్తే అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే మన సమాజంలో
కొన్ని వందల సంవత్సరాలుగా జరుగుతున్నది ఇదే. ఈవెన్ రాజుల కాలం నాట్లు కూడా ఒక రాజు ఒక మతాధిపతి అంటే వాడు ఇంతే చేసేవాడు. ఇటువంటి వాడు ప్రతి మతంలో ఉన్నారు. కాబట్టి క్రాస్ చెక్ చేసుకోండి, క్రైస్తవంలో, ఇస్లాంలో, హిందూ దానిలో, ప్రతి దానిలో. నాకు తెలిసి బుద్ధుల్లో, సిక్కులు, పార్సీలు నాకు వాళ్ళ ఐడియా లేదు. వీళ్ళకి ఐడియా ఉంది కాబట్టి హిందువులు, క్రిస్టియన్లు, ముస్లింలు వాళ్ళని చెప్తూ ఉంటారు. అవే ఎన్నో సినిమాలు కూడా వచ్చున్నాయి, నిత్యం వార్తలు చూస్తూనే ఉంటాం. ఎక్కడ పట్టుబడుతూనే ఉంటాడు మళ్ళీ కూడా అయినా సరే ఈ ఆడలుగా మారరు. ఎందుకంటే ఇంట్లో మగవాడే నమ్ముతున్నప్పుడు నేను నమ్మకపోతే ఎక్కడ నీ ఆడాలనుకుంటాను.